నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి మహోత్సవాలు ఈరోజు స్థానిక జగిత్యాలలోని గడియారం దగ్గర హిందూ వాహిని ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఇతను మన దేశానికి స్వతంత్రం కొరకు ఎంతో పోరాడిన వ్యక్తి. ఒక రక్తం పోటు ఇస్తే నేను స్వేచ్ఛనిస్తాను అన్న అటువంటి మహనీయుడు. అలాగే హిందూ ఫౌజును ఆజాద్ హిందూ ఫౌజును తయారు చేసినటువంటి గొప్ప మహానీయుడు వీరు. ఆ పిలుపు మేరకు ఎంతోమంది సైనికులు ఆజాద్ హిందూ ఫౌజులో చేరి మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడానికి చాలా కృషి చేశారు. జననమే కానీ మరణం లేనటువంటి వీరి యొక్క జయంతిని మనం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. జై జై భారత్ మాత. ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో జగిత్యాల టవర్ సర్కిల్ కూడల్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ వేడుకలు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే సుభాష్ చంద్రబోస్ వల్ల. మనకు మొట్టమొదటి ప్రధానమంత్రి మనం ఈరోజు అధికారికంగా చెప్పుకుంటున్నాం, కానీ అధికారికంగా నిర్వహణ చెప్పుకుంటున్నాం కానీ అనధికారికంగా సుభాష్ చంద్రబోస్ గారు మొట్టమొదటి ప్రధాని మనకు. ఎందుకంటే వారు భారతదేశాని కోసము జపాన్ నుండి సింగపూర్ నుండి అన్ని దేశాల నుండి వెళ్ళి వారు సైన్యాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వణుకు పుట్టించినటువంటి వారు. వారు ఎప్పుడైనా దాడి చేయవచ్చు, ఎప్పుడైనా దాడి చేసిన భయానికి వాళ్ళు మన స్వాతంత్రం వచ్చింది. లేకుంటే వారు ఇట్లా కనుమలు కాకపోయి ఉంటే ఇట్లా కలవాడకుండా పోయారు, కానీ వారికి చనిపోవడం జరగలేదు. మనకు స్వాతంత్రం ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసి 40,000 సైనికులు తయారు చేసేసి ఒంటరిగా 40,000 సైనికులు తయారు చేసేసి వారు పోరాటానికి సిద్ధమైనటువంటి వారు సుభాష్ చంద్రబోస్. వారి స్ఫూర్తిగానే అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందుకు వచ్చి పోరాటం చేసిన అందువలనే ఈరోజు మనకు స్వాతంత్రం అమృతోత్సవం చేసుకుంటున్నాం. మనము స్వాతంత్ర గాలు పీల్చుకుంటున్నాము, అందరూ స్వాతంత్రంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళని తలుచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఏదైతే ఒక రక్తపు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని నినాదం ఉందో, అది రక్తాన్ని అంటే మీ సమయాన్ని మీ శ్రమను అని అన్నట్టు అర్థం. మీ సమయం ఇవ్వండి, మీ శ్రమను ఇవ్వండి, మీరు కొంచెం త్యాగం చేయండి మీ సమయాన్ని, మీ శక్తిని త్యాగం చేయండి, మన స్వాతంత్రం వస్తుంది అని చెప్పినటువంటి నినాదం పట్టుకొని ఈరోజు మేము కూడా దేశంలో ఉన్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి విచ్చిన్న విషయాలు చిన్న సంఘటనలు అన్నీ కూడా పోవాలని చెప్పేసి మేము హిందూ ఆయన్ని మేము కూడా సమయాన్ని ఇచ్చుకో యువకులందరూ సమయాన్ని ఇస్తామని చెప్పేసి కోరుకుంటుంది భారతదేశానికి
కోరుకుంటాము. భారత్ మాతాకి జై జై.